జయం మహాభారతం మూల కథకు రూపం అద్భుత శైలి కలిగిన రచయిత శ్రీ నాయుని కృష్ణమూర్తి గారిచే రచించబడినది ఇది స్వర రూపంలోకి తీసుకుని వచ్చే భాగ్యం నాకు కలిగినందులకు ధన్యవాదాలు ఇట్లు నడింపల్లి కృష్ణ ఆడియో పుస్తక రూపములో ఇరవై ఏడవ విభాగమును ఇప్పుడు వినండి ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి పిలిపించాడు సంజయ పాండవులు ఉపప్లావ్య నగరంలో ఉన్నారు కదా శ్రీకృష్ణుడు ఉండగా నువ్వు ఆ పాండవులను కలవాలి వాళ్ళు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసి సుఖంగా ఉన్నారు అని తెలిసి నేను ఆనందిస్తున్నానని నా మాటగా వాళ్లకు చెప్పు ఆ పాండవుల దుఃఖం తొలగిపోయేటట్లు నువ్వు కొంచెం నైపుణ్యంగా మాట్లాడాలి అన్నాడు ధృతరాష్ట్రుడి మాటలలో తన నైపుణ్యం ప్రదర్శిస్తూ మాట్లాడడానికి ఏముందో సంజయుడికి అర్థం కాలేదు ధృతరాష్ట్రుడు తన పక్కన కూర్చున్న వాళ్లతో కంఠస్వరం తగ్గించి మా దుర్యోధనుడు కార్యకార్యాలు తెలియనివాడు కాబట్టి ఈ సంక్షోభం పుట్టుకొచ్చింది మనము వాళ్ళు పాలు నీళ్లలా కలిసిపోయి హాయిగా బ్రతకాలి కదా పితృభాగం అనుభవించడానికి వాళ్ళు కూడా అర్హులే మనమంతా అసత్యవాదులమని అధర్మపరులమని గర్విష్ఠులమని అందరూ అనుకుంటూ ఉన్నా కూడా ఆ పాండవులు మనతో కలిసి బ్రతకడానికి అంగీకరిస్తున్నారు ధర్మరాజు ఉన్నాడు కదా అతడే ధర్మంగా నడుపుతాడు వాళ్ల భాగం వాళ్లకు ఇవ్వకుండా ఉండడం సాధ్యపడదు శ్రీకృష్ణుడు సారధిగా అర్జునుడు గాంధీవం అందుకుంటే ఎదురుగా ఎవరైనా నిలవడం కొంచెం కష్టమే అమిత వేగంతో భీముడు గద తిప్పుతూ కౌరవుల మీద పడడం ఊహించుకుంటే భయం వేస్తూ కూడా ఉంది నకుల సహదేవులు మాత్రం తక్కువ వాళ్ళ ద్రుపదుడు తక్కువవాడా విరాటుడు తక్కువవాడా వృష్ణీకులు పాండ్యులు కేకేయులు అందరూ వాళ్ళ పక్షంలో ఉన్నారు అందరూ వీరులే అన్నాడు ధృతరాష్ట్రుడు సంజయుడికి ధృతరాష్ట్రుడు చెబుతున్న మాటల్లో కొన్ని వినబడుతున్నాయి కొన్ని వినబడడం లేదు ఆ తరువాత ధృతరాష్ట్రుడు కంఠస్వరం పెంచాడు సంజయునికి సభాసదులు అందరికీ వినిపించేలా చెప్పాడు సంజయ నువ్వు ధర్మరాజు వద్దకు వెళ్ళు అతడు తమ్ముళ్లతోనూ బంధువులతోనూ కలిసి ఉన్నప్పుడు కనిపించు అందరికీ సంతోషం కలిగేలాగా నువ్వు మాట్లాడాలి నీ మాటల్లో వారికి స్నేహం కనిపించాలి నువ్వు చెప్పేది వినడానికి వాళ్ళు ఇష్టపడాలి అందరి కోపం సమసిపోవాలి ధర్మరాజు యుద్ధ ఆలోచన మానుకోవాలి అందరూ కలిసి బ్రతికేటట్లు శాంతి మార్గంలో కార్యం సాధించుకొని రా వెంటనే బయలుదేరి వెళ్ళు అని చెప్పి పంపాడు రాజ్యభాగం ప్రసక్తి తీసుకురాకుండా సంధి సాధించి పాండవులను శాంతిపరచి రమ్మని తనను పంపుతున్నట్లు సంజయుడు గ్రహించాడు సంజయుడు ఉపప్లావ్య నగరానికి వెళ్ళాడు ఉచిత మర్యాదలు అందుకొని అందరి సమక్షంలో ధర్మరాజుతో నా భాగ్యవశంతో మిమ్మల్ని చూడగలిగాను నా దృష్టి సార్థకమయ్యింది పుణ్యధనుడైన నీ పెద తండ్రి స్నేహభావంతో మీ అందరి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని నన్ను పంపాడు అని అన్నాడు ఆ రాజుకు మా పట్ల ఉన్న దయ మేమిలా సుఖంగా ఉన్నాం మా క్షేమం గురించి తెలుసుకోవడానికి ఆయన నిన్ను పంపడం నాకు చాలా సంతోషం కలిగించింది ఇంతకు ఆ మహారాజులు కుశలమేనా ఆయన కొడుకులు సుఖంగా ఉన్నారా మనుమలు ఆనందంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారా దుర్యోధనుడి ముందు కర్ణుడి పెత్తనం ఇంకా కొనసాగుతూనే ఉందా నగరాలు జలపదాలు శుభప్రదంగా ఉన్నాయా ద్రోణుడు కృపుడు అశ్వత్థామ సుఖంగా ఉన్నారా మా తాత భీష్ముడు ఎలా ఉన్నాడు ఆయన మాటలను కౌరవులు మన్నిస్తున్నారా మేము ప్రజలకు కల్పించిన జీవనోపాధులు ఇంకా అక్కడ కొనసాగుతున్నాయా ప్రజల జ్ఞాపకాల్లో మా అన్నదమ్ములకు ఇంకా స్థానం ఉందా అంటూ సంజయుడు ఒక్క మాట మాట్లాడితే పది మాటలు చెప్పాడు ధర్మరాజు సంజయుడు ఒక మారు నిట్టూర్చి అనుకోవతో ధర్మరాజా కురురాజు దుర్యోధనుడి వద్ద అవినీతిపరులు ఉన్నారు నీతిమంతులు సత్వగుణ సంపన్నులు కూడా ఉన్నారు అభిమానులు దురభిమానులు కూడా ఉన్నారు వీళ్ళు ఎవరూ ఒకరి మాట ఒకరు వినిపించుకోరు వాళ్ల ప్రస్తావన ఎందుకు నిర్మలమైన హృదయంతో నీవు సంధి చేసుకోవాలి అని అభిప్రాయం పడుతున్నావు చాలా మంచిది నువ్వు అడిగిన వాళ్ళు అందరి క్షేమం ఇప్పటికీ సందేహ పరిస్థితులలోనే ఉన్నా సంధి జరిగితే మాత్రం వీరందరూ క్షేమంగానే ఉంటారని నేను చెప్పగలను ధృతరాష్ట్రుడికి వయసు ఎక్కువైపోయి మనస్సు ఒక రకంగా ఉండకపోవడం వల్ల కొడుకుల్ని అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు ఆ రాజు ఇప్పుడు పశ్చాత్తాపంతో శాంతంగా ఉన్నాడు నువ్వు కొంచెం కరుణ చూపెట్టి కౌరవుల దుర్మార్గాన్ని సహించాలి నిన్ను అందరూ అజాతశత్రువు అంటారు ప్రజల మనసుల్లో మీ అన్నదమ్ముల జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి పాండవులు ఎప్పుడూ స్వభావులు కోపం వచ్చిన అధర్మం వైపు మొగ్గు చూపరు అని ప్రజలు అనుకుంటూ ఉంటారు నువ్వు నీ తమ్ములతో పాటు బంధువులతో పాటు శ్రీకృష్ణుడితో పాటు ఉన్నప్పుడు మనవి చేయమని ధృతరాష్ట్రుడు కొన్ని మాటలు నాకు చెప్పి పంపాడు అంటూ ఆగాడు సంజయుడు సంజయుడి మాటల్లో ధృతరాష్ట్రుడు చెప్పి పంపిన అసలు సంగతి ఏమిటో బోధపడక ధర్మరాజు కొంత విసుగుతో ఇదిగో నా తమ్ముళ్ళు ఉన్నారు కృష్ణుడు కూడా ఇక్కడే ఉన్నాడు పక్కన కూర్చున్న వాళ్ళు బంధువులు సరువులు వింటున్నారు మా పెద్ద తండ్రి ఏమి చెప్పి పంపాడో ఆ మాటలు మాకు చెప్పు అన్నాడు ఉతికిన వస్త్రానికి మసి అంటుకున్నట్లు మీ వంశానికి దుర్యోధనుడి వల్ల ఒక మచ్చ ఏర్పడింది దానిని పోగొట్టడానికి నువ్వు ఒక్కడివే సమర్థుడివి యుద్ధానికి ఫలితం జననాశనం ఒక్కటే గెలిచిన వారికి ఓడిన వారికి ఎవరికీ సుఖం దక్కదు యుద్ధం దేనికి వృద్ధులు బాలురు బంధువులు మిత్రులు గురువులు అందరినీ సంహరించి పొందే గెలుపు వల్ల కలిగే సుఖం ఏముంది నీ వైపు శ్రీకృష్ణుడు సాత్యకి భీముడు అర్జునుడు లాంటి మహావీరులు ఉన్నారు మిమ్మల్ని ఎవరు ఓడిస్తారు కౌరవుల వైపు ద్రోణుడు భీష్ముడు కర్ణుడు శల్యుడు లాంటి యోధాను యోధులు ఉన్నారు వాళ్ళను జయించడానికి ఎవరికి సాధ్యమవుతుంది ఇటువంటి మీ రెండు పక్షాలు ఒకరితో ఒకరు తలపడితే ఎవరికి మేలు జరుగుతుంది అని సంజయుడు సభనంతా ఒక మారు కలిగ చూసి వాసుదేవుడికి మొక్కుతాను సాచికి చేతులు జోడిస్తాను తక్కిన అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను కోపాలు విడిచిపెట్టండి ధర్మరాజు కోపం ఉపశమించడానికి ఇదే శరణు వేడుతున్నాను అన్నాడు సభ నిశ్శబ్దమయ్యింది సంజయుడు ధర్మరాజు ముఖం వైపు చూపులు నిలిపి దేవా నువ్వు శాంతించడం మంచిది నువ్వు శాంతిస్తే కురు పితామహుడు భీష్ముడు కూడా సంతోషిస్తారు ఇది సర్వలోక సమ్మతమైన విధానం అని ముగించాడు సంజయ నువ్వు యుద్ధానికి భయపడుతున్నావు నేను యుద్ధం చేసి తీరుతాను అని ఇంతవరకు నీతో ఒక్క మాట అన్నానా యుద్ధం అవసరం లేనప్పుడు యుద్ధం కావాలని కోరుకునే వెరివాడు ఎవడు యుద్ధం దుఃఖకారకం అన్న స్పృహ మాకందరికీ ఉంది అని ధర్మరాజు చెప్పుకపోతున్నాడు సంజయ మా పెద్ద తండ్రి స్వభావం చిన్నప్పటి నుండి మేము గమనిస్తూనే ఉన్నాం ఆయన అవినీతి మార్గంలో నడుస్తాడు మమ్మల్ని నీతి మార్గంలో నడవమంటాడు మాకు అభ్యంతరం లేదు సరే ఇంకొక ఆలోచన లేకుండా మేమందరం ఇప్పుడు హస్తినకు వస్తే ఆయన తన కొడుకులతో పాటు మమ్మల్ని సమానంగా ఆదరిస్తాడా కుడుము మాకు ముక్క మీకు అనే పక్షపాత బుద్ధితోనే వ్యవహరిస్తాడు కదా అన్నదమ్ముల మధ్య జోదం ఎందుకని ఆనాడు విధురుడు అంటే ఊరుకున్నాడా ఇప్పుడు కూడా అంతే కొడుకులు ఎలా చెబితే అలాగే నడుచుకుంటాడు ఆ మహారాజు దుర్యోధనుడు మా మీద ఎన్నడు అభిమానం చూపడు కర్ణుడు అర్జునుడిని చంపేస్తాడు యుద్ధం చేసి శత్రువుల్ని పూర్తిగా నిర్మూలించి భోగాలు అనుభవిస్తాను అని భ్రమపడుతున్నాడు ఇంతకు ముందు నువ్వు కూడా అదే అర్థం వచ్చేటట్లు నీ మాటల్లో ధ్వనింపచేశావు రాయబారిగా వచ్చిన నువ్వు మమ్మల్ని సహనంతో ఉండమన్నావు నీ మాటకు అంగీకరిస్తాం మా పెద తండ్రి రండి అని గౌరవంగా పిలిచి ఇంద్రప్రస్థమో ఇంకొక పట్టణమో వీళ్లకు ఇవ్వండి అని కొడుకులతో చెప్పవచ్చు కదా అన్నాడు ధర్మరాజు సంజయుడు తన పట్టు వదల్లేదు ధర్మరాజా నువ్వు ఎన్ని తప్పుల్ని అయినా ఉపేక్షించి ఓర్పుగా ఉండగలవు కాబట్టి నీకు ఇంకా కొన్ని మాటలు చెప్పే సాహసం చేస్తున్నాను నా మాటలకు కోపగించుకోవద్దు క్షమించమని ముందే ప్రాధాయపడుతున్నాను కౌరవులు తమ దుష్ట స్వభావాన్ని వదిలిపెట్టరు నీకు భాగం కూడా ఇవ్వరని అనుకుందాం దాంతో వాళ్ళు బాగుపడిపోతారా నీ సంగతి ఏమిటి యుద్ధం చేసి నెత్తుటి కూడు తింటావా నన్ను అడిగితే నువ్వు నెత్తుటి కూడు తినడం కన్నా భిక్షపు కూడు తినడం మంచిది ధర్మరాజా నువ్వు సామాన్యుడివా రాజసూయయాగం చేశావు లోకమంతా నిన్ను ప్రశంసించింది నువ్వు పుణ్యమూర్తివి అని కీర్తించని వాళ్ళు లేరు అటువంటి నీ చరిత్ర హింసతో కలంకితం కావడం ఏమి బాగుంటుంది ఇంకొక మాట కూడా అంటాను కోపం తెచ్చుకోకుండా సమాధానం చెప్పు ఆనాడు కపట నిన్ను ఓడించి ఘోరంగా అవమానించిన వాళ్లను అప్పుడు ఎందుకు ఉపేక్షించావు ఉదాసీనమైన నీ ప్రవర్తన వల్ల ఏం జరిగింది లోకమంతా కౌరవులను అనరాని మాటలు అనింది సరే నీ దోవన నువ్వు అడవులకు పోయి కష్టాలు పడ్డావు ఓర్పే ఊపిరిగా బతికావు అలాంటి బ్రతుకు బ్రతికిన నువ్వు ఇప్పుడు క్రూర కర్మమైన యుద్ధం గురించి ఆలోచిస్తున్నావు బంధువుల్ని గురువుల్ని వెతికి వెతికి చంపాలనుకుంటున్నావు ఏ సుఖం కోరి ఇంతవరకు తెగిస్తున్నావు అని సూటిగా ప్రశ్నించాడు సంజయుడు ధర్మరాజును సంజయ నువ్వు ధర్మం చెబుతున్నావు ధర్మ సూక్ష్మాన్ని నువ్వు విస్మరిస్తున్నావు కొన్ని కార్యాలు పైకి వలె కనిపిస్తాయి నిశ్చితంగా పరిశీలించి చూస్తే అవి ధర్మాలు కావని అధర్మాలు అని అర్థమవుతుంది అలాగే అధర్మాలు అనిపించేవి కొన్ని ధర్మాలు కూడా అవుతాయి నువ్వు నన్ను నిందించే ముందు నేను చేసేది ధర్మమో అధర్మమో నిరూపించాలి అహింస ఉత్తమ ధర్మం అని చెప్పే పెద్దలే లోక కంటకుల్ని పాపాత్ముల్ని నిర్మూలించడం ధర్మం అని కూడా అంటారు క్షత్రియుడికి యుద్ధం ధర్మం అవునో కాదో నువ్వు చెప్పు ఏది కర్తవ్యమో ఏది కాదో తేల్చి చెప్పడానికి ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు అని అన్నాడు ధర్మరాజు సంజయుడు యాంత్రికంగా కృష్ణుడి వంక ముఖం తిప్పాడు సంజయ నేనెప్పుడూ పాండవుల మేలు కోరేవాడిని లెక్కలేనంతమంది కొడుకులు మనవళ్ళు ఉన్నవాడు ధృతరాష్ట్రుడు అతడికి అశుభం కలగాలని నేను కోరుకోను వీళ్లను శాంతపరచడానికి ఇప్పటికైనా ఆ ధృతరాష్ట్రుడు నిన్ను పంపాడు నాకు సంతోషంగా ఉంది నువ్వు కూడా స్నేహం ధర్మం మర్యాద పాటించి మాట్లాడుతున్నావు నీ మాటలు విన్నాను ధర్మరాజు మాటలు విన్నాను ధర్మరాజు మాటల తీరు చూస్తే సంధికి ఒప్పుకునేటట్లు అనిపించడం లేదు అదే సరి అయినదో ఏమో అని నేను భావిస్తున్నాను దుర్యోధనుడు ఉన్మాదుడు ధృతరాష్ట్రుడు ఎలాంటివాడో అందరికీ తెలుసు అలాంటివారు చెప్పి పంపారని నువ్వు ఇక్కడికి వచ్చి తియ్యటి మాటలు చెబుతున్నావు రాజ్యభాగం లేకుండా ఒట్టి మాటలతో పాండవులు తృప్తిపడాలా నువ్వే చెప్పు పాండవులు గతాన్ని తవ్వుకోకుండా బుద్ధిగా కౌరవులతో కలిసి ఉంటాం అంటే ధర్మమా మా తండ్రి భాగం మాకు ఇవ్వు అంటే అది అధర్మమా ఆ ధర్మం కోసం దండెత్తితే అది ద్రోహమా పరాభవం పొంది దీనంగా ఉండడం కన్నా పౌరుషంతో ఎదుర్కోవడమే మంచిది ఎలా చూసినా యుద్ధమే మేలు అని అనిపిస్తూ ఉంది సంజయ వందల మంది ఉన్న కౌరవ సభలో పరమ పాశవికంగా ద్రౌపదిని జుట్టుపట్టి ఈడ్చుకొచ్చారే వాళ్ళు ఎంత దుర్మార్గులు ద్రౌపదిని అంత పరాభవిస్తారా లోకంలో ఇంకెక్కడా జూదం ఆడరా ఇలాగైనా ఆడేది ఇలా ఎక్కడైనా చేశారా కృష్ణుడి మాటలకు సంజయుడు అడ్డుపడుతూ దేవా నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని మాట్లాడితే సంధికార్యం జరుగుతుందా అన్నాడు సంజయుడి మాటల్ని శ్రీకృష్ణుడు పట్టించుకోలేదు తను చెప్పదలుచుకున్నది కొనసాగిస్తూ ఆ సభలో కురు వృద్ధులు బంధువులు ఎందరో ఉన్నారు మహారాజు అభిప్రాయం తెలియకపోవడం వల్ల ఎవరు నోరు మెదపలేదు ధృతరాష్ట్రుడు నోరు తెరిచి కొడుకుల్ని ఒక్క మాటైనా అనలేదు ఆనాడు ఆయన వారించి ఉంటే ఈనాడు ఇంత సంక్షోభం జరిగి ఉండేది కాదు ద్రౌపది ఎవరు ధృతరాష్ట్రుడికి స్వయానా కోడలు కాదా కొడుకు దుశ్శాసనుడు కోడలు జుట్టుపట్టి నిండు సభలో లాగుతూ ఉంటే ఆ మామ ఎలా సహించి ఊరుకున్నాడు ఇప్పుడు అందరి క్షేమాలు తెలుసుకుని రమ్మని నిన్ను రాయబారం పంపుతాడా సంజయ ఆ సన్నివేశంలోనే కర్ణుడు ఏమన్నాడు నీకు ఇక్కడ మొగడు అయిన వాడు ఎవడూ లేడు ఉన్నవాళ్ళు నిన్ను జూదంలో ఓడి పోగొట్టుకున్నారు అలా జూదంలో నిన్ను పనంగా పెట్టని వేరే ఎవన్నైనా మొగాడిగా ఎంచుకో అన్నాడు అలాంటి మాటలు సూలాల్లా గుచ్చుకునే మాటలు మాట్లాడలేదా వాళ్ళు ములుకుల్లాంటి ఆ పలుకులు తన హృదయంలో గుచ్చుకొని ఎంతగా బాధించిన అర్జునుడు ఏమైనా ప్రతిక్రియ చేశాడా దుశ్శాసనుడు తన వాచాలత్వంతో ఈ పాండవులంతా గొడ్డుపోయిన వాళ్ళు ఒక్కడికి కూడా పౌరుషం లేదు అంటుంటే ఏం చేశారు ఆ దుశ్శాసనుడు చెప్పినట్లే ఇంకొంతకాలం పాండవులు గొడ్డుపోయారు ఇంకా ఇలాగే జీవితాంతం ఉండిపోవాలా సంజయ్య ఇరుపక్షాల వారికి సంధి కుదర్చడం అసాధ్యం అని నేను భావిస్తున్నాను అయినా దీనికి ప్రత్యామ్నాయం ఉంది పాండవులకు నచ్చ చెప్పి హస్తినకు వచ్చి కౌరవులు కూడా సంధికి ఒప్పుకునేటట్టు నేను ముందుకు వచ్చి కృషి చేస్తే వాళ్ళు మృత్యుపాశాల నుండి తప్పించుకుంటారో ఏమో ఆ కౌరవులు నా మాటలు వినకపోతే వంకరగా మాట్లాడితే దురాశ అనే చిచ్చు వాళ్లను దహించి వేస్తుంది దుర్యోధనుడు క్రోధం అనే మహావృక్షం కర్ణుడు దానికి మొదలు శకుని పూల కొమ్మ ఆ వృక్షం కాచిన పండు దుశ్శాసనుడు చెట్టుకు మూల శక్తి ధృతరాష్ట్రుడు ధర్మరాజు ధర్మవృక్షం అర్జునుడు మొదలు భీముడు కొమ్మైతే నకుల సహదేవులు పూలు పండ్లు ధర్మవృక్షానికి మూలం నేను నేను అంటే ఇక్కడ వేదం శ్రీకృష్ణుడు ఇంకొక రకంగా చెప్పాలి అంటే ధృతరాష్ట్రుడు అతడి కొడుకులు ఒక అడవి లాంటి వాళ్ళు పాండవులు అడవిలో తిరిగే సింహాలు సింహాలు లేకుంటే అడవిని కొట్టివేస్తారు అడవి లేకపోతే సింహాలు బ్రతకడం కష్టం సంధి చేసుకొని కలిసి ఉండడం అంటే అడవి రక్షింపబడాలి సింహాలు క్షేమంగా ఉండాలి నేను ఈ సూత్రాన్ని మనసులో పెట్టుకొని హస్తినకు వచ్చి సంధి ప్రయత్నాలు చేస్తాను ధృతరాష్ట్ర మహారాజుకు మా ఉద్దేశాలు అన్ని విడమరిచి నువ్వు చెప్పు అంటూ ముగించాడు కృష్ణుడు తను ఇంకా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదని సంజయుడికి అర్థమైపోయింది నేను వచ్చిన పని ముగిసినట్లే నేను ఇక్కడ అనుచితంగా ఏమీ మాట్లాడలేదు కదా అని ధర్మరాజు వంక చూస్తూ అన్నాడు ధర్మరాజు సంజయుణ్ణి చూస్తూ నువ్వు వ్యర్థంగా ఏదీ మాట్లాడలేదు సంజయ మనసులో సంకోచం పెట్టుకోకు అస్థినకు వెళ్ళినప్పుడు పెద్దలందరికీ నా నమస్కారాలు అందజేయి మా పెదతండ్రి ధృతరాష్ట్ర మహారాజుకు నేను అన్న మాటగా ఇలా చెప్పు అనగా నీ బలం వల్ల నేను సుఖంగా ఉన్నాను మా తండ్రి రాజ్యపీఠం మీద మమ్మల్ని మా చిన్నతనంలోనే కూర్చోబెట్టి ఎంతో ఆదరించావు దానికి కృతజ్ఞతలు ఇప్పుడు హీనస్థితిలో ఉన్న మమ్మల్ని చూస్తూ ఉపేక్ష చేయడం మీకు తగిన పనేనా మనం మనం కలిసి బ్రతికితే శత్రువులు మన వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయరు శంతనుడి వంశం అంతరించిపోకుండా నువ్వు నిలబెట్టావు ఇప్పుడు మళ్ళీ సంధికాలం వచ్చినట్లు అయ్యింది మేము నీ కొడుకులు నీ మనుమలు నిందకు అన్యాయానికి చావుకు గురి కాకుండా కాపాడవలసిన బాధ్యత నీ మీదే ఉంది అని చెప్పి సంజయ ఈ మాటలు మహారాజుకు చెప్పి దుర్యోధనుడితో నీ మాటగా చెప్పు దుర్యోధన పాండవులు ఏమీ చేతగాని వాళ్ళు అనుకుని వాళ్ళ రాజ్యం లాగుకొని వెళ్ళగొట్టావు ఇది నీ వెర్రితనం అడవుల్లోనూ కొండల్లోనూ ఏళ్ల తరబడి వాళ్ళు కష్టాలు పడేటట్లు చేశావు ఇది నీ క్రూరత్వం ద్రౌపదిని జుట్టుపట్టే సభలోకి ఈడ్పించి ఆనందించావు ఇది నీ పాశవిక స్వభావం ధర్మరాజు వీటన్నింటినీ సహించాడు వారి భాగం వారికిస్తే కౌరవులు అందరితోనూ కలిసి ఉండడానికి సిద్ధపడుతున్నాడు సగరాజ్యం ఇవ్వడానికి నీ మనసు ఒప్పుకోకపోతే ఐదుగురికి ఐదు ఊళ్ళు చాలు అని అంటున్నాడు కుశస్థలం వృఖస్థలం వాసంతి వారణావతం ఏదైనా ఏదైనా ఇంకొక్కటి ఇలా చేస్తే బంధువులు మిత్రులు అందరూ నవ్వుతూ తృళ్ళుతూ సంతోషంగా బ్రతకవచ్చు కురు పాంచాల యాదవ మస్య దేశాలు అన్నీ కలిసికట్టుగా ఉంటాయి ఓ సంజయ ఈ మాటల్ని ఆ దుర్యోధన మహాశయుడికి స్పష్టంగా నువ్వు నీ పద్ధతిలో తెలియజేయి అని చెప్పి చెప్పాడు ధర్మరాజు సంజయుడికి అందరి మాటలు మననం చేసుకుంటూ సంజయుడు తల పంకించాడు హస్తినకు తిరిగి వెళ్తున్న సంజయుడికి పాండవులు ఘనంగా వీట్కోలు చెప్పారు సంజయుడు హస్తినాపురి చేరాడు మొదట ధృతరాష్ట్రుడి దర్శనం చేసుకుని పాండవుల యోగక్షేమాలు తెలియచేసి ధృతరాష్ట్రుడి దయ వల్ల తాము సుఖంగా ఉన్నామని చెప్పి పంపారు అని కూడా చెప్పాడు ఆ తరువాత నింపాదిగా మహారాజా ఆ ధర్మరాజుకు అన్ని సుఖాల కన్నా ధర్మంగా ఉండడమే సుఖం అని అనిపిస్తుందంట అదే ఆయనకు రుచిస్తుంది అన్ని ధర్మాల్లోనూ ఆయనకు ఇష్టమైనది అహింసా ధర్మం తను మానుషశక్తిని విశ్వసించడు దైవబలం తనకు ఉంది అని నమ్ముతాడు పుణ్యం పాపం అంతా నీ మీదే పెట్టాడు నువ్వేమో నీ కొడుకు ఆధీనంలో ఉన్నావు నీ కొడుకు కర్ణుడు శకునుల ఆధీనంలో ఉన్నాడు నువ్వు చెప్పేది ఏది కార్యరూపంలో ధరించదు అతడు వినే స్థితిలో లేడు మహారాజా నాకు తెలియక అడుగుతాను లోకంలో రాజులు ఎవరూ తేజోవంతులైన కొడుకుల్ని కనడం లేదా మన దేశంలోని ప్రజలంతా నిన్ను నానా రకాలుగా తిట్లు తిడుతూ ఉంటే విని విని నా చెవులు పుచ్చిపోతున్నాయి ఆ శకుని దుశ్శాసనుడు కర్ణుడు నీ కొడుకుని తెర వెనుక కనిపించే నిన్ను బొమ్మలాగా ఆడిస్తూ ఉంటే మీరందరూ ఆడుతున్నారు మీ దుర్మార్గపు ఆటలతో ఆ పాండవులు విసిగిపోయి తిరగబడితే మీ చలం బలం కులం అన్ని నేలమట్టం కావా ధర్మరాజు శాంతంగా ఉంటూ ఉంటే భయపడుతున్నాడు అని మన వాళ్ళు అనుకుంటున్నారు రాజా జోదంలో కౌరవులు పాండవుల మధ్య నిప్పు రగిలింది దానిని నువ్వు చూస్తూ ఊరుకోవడం వల్ల ఆ నిప్పు పెనుమంటై జ్వాలలు ఎగిసిపడుతున్నాయి ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో కానీ దేనికీ చలించని మనస్సుతో ఉన్న ఆ ధర్మరాజు మెత్తని పులి లోకులందరూ కాకులై నిన్ను అవినీతిపరుడు అవినీతిపరుడు అని కూసేంత వరకు ధర్మరాజు ఊరుకునే ఉంటాడు ఆ తరువాత అతడు విజృంభిస్తే నువ్వు నేను ఏం చేయగలం అని చెబుతూ ఉన్న సంజయుడు కాసేపు ఆగి రాజా ఒళ్ళంతా బడలికగా ఉంది ప్రయాణంతో అలసిపోయాను మిగిలిన విశేషాలు అన్ని రేపు సభలో చెబుతాను అని సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు స్థిమితంగా ఉండలేకపోయాడు విదురుణ్ణి పిలిపించి విదురా పాండవుల దగ్గరికి పంపిన సంజయుడు ఇంతకు మునుపే నా దగ్గరికి వచ్చి ముఖం మీదనే నన్ను ఎన్నో తిట్లు తిట్టాడు పాండవులు ఏమన్నది రేపు చెబుతాను అని వెళ్ళిపోయాడు ఇంతకు ఆ ధర్మరాజు ఏమన్నాడో ఏమో అంటూ వాపోయాడు రాజా విచారించకు ధర్మరాజు తప్పుగా ఏమీ చెప్పి ఉండడు నువ్వు నీ కొడుకు ఆ పాండవుల్ని అన్యాయంగా బాధించారు పిల్లికి దొరికిన మాంసంలాగా మీరు రాజ్యమంతా మీ ఆధీనంలోనే ఉంచుకున్నారు శకుని కర్ణుడు దుశ్శాసనుడు నీ రాజ్యాన్ని రక్షిస్తారని నువ్వు అనుకుంటున్నావా వాళ్ళు అసమర్థులు అన్న సత్యాన్ని నువ్వు ఇంకా గ్రహించలేదు ధర్మరాజు నువ్వు న్యాయం చేస్తావని నీ మీద నమ్మకంతో ఓపికతో ఉన్నాడు ఆ సంగతి నీకు కూడా తెలుసు అన్నాడు విదురుడు రేపు సంజయుడు చెప్పేదాన్ని బట్టి ఏది ఉచితమో దానిని నిర్ణయించి నాకు చెప్పు అంతవరకు నాలుగు మంచి మాటలు చెప్పు మనసు వికలంగా ఉంది ఇప్పుడు నాకు అని అన్నాడు ధృతరాష్ట్రుడు రాజా మానవుడు అనేవాడు పది మందికి అంగీకారమైన రీతిలో నడుస్తూ ఇంకొకరి సంపదకు ఈర్ష్యపడకుండా బ్రతకాలి కోపం పొంగిపోవడం గర్వం తృప్తి లేకపోవడం దురాభిమానం క్రియాశూన్యత అనేవి దుర్జనుడి లక్షణాలు ధనం విద్య ఉత్తమ వంశం అనేవి దుర్మార్గులకు గర్వాన్ని కలిగిస్తాయి అవే సజ్జనులకు వినయం గౌరవం కలిగిస్తాయి బ్రతకడం అనే సముద్రాన్ని సత్యం అనే ఓడ సురక్షితంగా దాటిస్తుంది క్షమించే స్వభావం ఉన్న వాళ్లను అసమర్థులు అని కొందరు అనుకుంటారు కానీ ఉత్తమ సౌందర్యం అనేది క్షమ అనే ఆభరణం ధరించడంలోనే ఉంది అన్నా కాలక్షేపం కోసం నీకు నేను ఇన్ని నీతులు చెప్పడం లేదు నువ్వు విన్న వాటిని మననం చేసుకోవాలి రుజువర్తనతో నడవాలి నీతి మార్గంలో బ్రతకగలగటం ఉత్తమమైన పద్ధతి పరాక్రమంతో సంపదలు కూడబెట్టడం మధ్యమం కుట్రలతో కుతంత్రాలతో జీవనం గడపడం కనిష్టం రాజా నీతి మాలిన వాళ్లను ఏమైనా ఎవరైనా మెచ్చుకుంటారా నీకు నీతి మార్గం పట్టదు నీ కొడుకులు ఎప్పుడూ కయ్యానికి కాలు దూవుతూ ఉంటారు పాండవులు తమ పరాక్రమం చూపడానికి ఇష్టపడరు నీతి మార్గం వాళ్ళు తప్పరు కోపం చెలరేగిందా వాళ్ల కోపాన్ని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు ధృతరాష్ట్ర మహారాజా గతంలో పాండురాజు నీకు భక్తుడు ఇప్పుడు కూడా పాండవులు నిన్ను అభిమానిస్తున్నారు గౌరవిస్తున్నారు నా మాట విని వారిని పిలిపించి ఆదరించు ఎవరికీ జీవితం ఒకే రీతిగా నడవదు మంచి బ్రతుకు బ్రతకచ్చు ఆపదలకు గురి కావచ్చు ప్రశంసలు పొందవచ్చు అడుక్కునే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు సుఖాలు దుఃఖాల వల్ల బలం తగ్గుతుంది ఆకారం చెడుతుంది మనసు పాడవుతుంది రోగం వస్తుంది నువ్వు దుఃఖిస్తే నీ శత్రువులు సంతోషిస్తారు కాబట్టి దుఃఖపడకు విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి ఉత్తముడైన ధర్మరాజును నా కళ్ళబొల్లి మాటలతో బాధించాను దుష్టులైన నా కొడుకులకు యుద్ధంలో మరణం సంభవిస్తుందో ఏమో నాకు దుఃఖం రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు రాజా నువ్వు లోభగుణాన్ని వదిలిపెడితే నీకు మనశ్శాంతి లభిస్తుంది చెట్టు ఒక్కటే ఉంటే అది ఏదో కారణంతో కూలిపోయే అవకాశం ఉంటుంది చాలా చెట్లు ఒకచోట ఉంటే వాటికి వచ్చే ప్రమాదం ఏది ఉండదు అన్నదమ్ములు అందరూ కలిసిమెలిసి ఉండాలి అలా కలిసి ఉంటే భవిష్యత్తు ఎంతో బాగుంటుంది వాళ్ళు కలిసిమెలిసి ఉండేలాగా పెద్దలమైన మనమందరం దానికి సహకరించాలి కురువంశాన్ని ఉద్ధరించే భీష్ముడు ధర్మరాజు మహావీరులైన కర్ణుడు అర్జునుడు అరవీర భయంకరులైన దుర్యోధనుడు భీముడు అస్త్రశస్త్రాలలో నైపుణ్యం పెంచుకున్న లక్ష్మణకుమారుడు అభిమన్యుడు శపించడానికి అనుగ్రహించడానికి సమర్థులైన ద్రోణుడు ద్రుపదుడు అందరి బంధువులు ఆత్మీయులు ఏకమై నీ ముందు వినయంగా ఉండి నీ ఆజ్ఞలు నెరవేరుస్తూ ఉంటే ఆ రోజులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకో అన్నాడు విదురుడు ధృతరాష్ట్రుని ముఖం గంభీరమైంది నువ్వు చెప్పిన మాటలు అన్నీ కల్మషం లేనివి నిపుణులు ఒప్పుకునేవి రాజనీతిని బోధించేవి అయినా విదురా నా కొడుకును నేను వదులుకోలేను ధర్మోజయతి ధర్మం జయిస్తుంది అని చూస్తూ ఉండిపోతాను రాజా జ్ఞాతులు గుణహీనులైన వాళ్లను వదిలిపెట్టకూడదు అంటారే ఈ పాండవులు గుణహీనుల సద్గుణవంతులు వాళ్ళు వాళ్లను ఎలా వదిలిపెడతావు నీ మంచి కోరి చెబుతున్నాను దుర్యోధనునితో మాట్లాడి పాండవుల జీవనానికి సరిపడ ఐదు చిన్న చిన్న గ్రామాలను ఇవ్వమని చెప్పు అలా సంధి చేసుకోకపోతే భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది అన్నాడు విదురుడు దీర్ఘాలోచనలో పడిన ధృతరాష్ట్రుడు నెమ్మదిగా తల పంకించాడు తెల్లవారింది ధృతరాష్ట్రుడి కొలువు మొదలైన కొంతసేపటికి సంజయుడు లోనికి అడుగు పెట్టాడు సభకు నమస్కరించి పాండవులు పెద్దలకు గురువులకు నమస్కారాలు అందచేయమన్నారు అని చెప్పి మహారాజు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి చెప్పసాగాడు రాజా నీ పసుపున ఉపప్లావ్యానికి దూతగా వెళ్ళిన నేను మొదట దర్శించింది శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఇద్దరూ ఉన్నారని నాకు తెలియదు శ్రీకృష్ణుడి దర్శనార్థం ఒక పనిహారుడి ద్వారా వర్తమానం పంపాను లోనికి రమ్మని పిలుపు వచ్చింది ఉచితమైన దుస్తులు తలపాగా ధరించిన నేను లోపలికి జంకుతూ వెళ్ళాను ఒక విశాలమైన గదిలో శ్రీకృష్ణుడు ఒక పాన్పుపై పడుకొని ఉన్నాడు ఆ మహానుభావుడి పాదాలను తన ఒడిలో పెట్టుకొని అదే శయ్యపై కూర్చొని ఉన్న అర్జునుడు అతని కాళ్ళు ఒత్తుతున్నాడు మంచానికి చేరువలో సత్యభామ ద్రౌపది ఆసనాలపై కూర్చొని ఉన్నారు ఒక శైరంద్రి వెండి పల్లెంలో మధుపాన పాత్రలు పెట్టుకొని కృష్ణార్జునులకు అందించడానికి వినయంగా నిరీక్షిస్తూ ఉంది నేను లోనికి వెళ్ళగానే కృష్ణుడి చేతి సంఖ్యతో అర్జునుడి ఆజ్ఞతో ఒక బంగారు పీఠాన్ని నేను కూర్చోవడానికి వేశారు నేను ఆ పీఠాన్ని చేతులతో తాకి కళ్ళకు అద్దుకొని నేల మీద కూర్చున్నాను కృష్ణార్జునను చూస్తుంటే నాకు మనసులో భయం వేసింది ఇటువంటి మహానుభావులు ధర్మరాజు ఏ పని చెబితే అది చేస్తారు అలాంటి వాటితో నా మన దుర్యోధనుడు వైరం పెట్టుకునింది అని గుండె కొట్టుకునే వేగం ఎక్కువైంది ఎవరు ఆజ్ఞాపించారో ఏమో నా ముందు అన్నపానాలు సిద్ధం చేశారు వస్త్రాభరణాలు అందించారు నేను మౌనంగా వాటిని స్వీకరించి ధృతరాష్ట్రుడి పసుపు మీద దూతగా ఇక్కడికి వచ్చాను మీరేమి చెబితే ఆ మాటను మా రాజుకు విన్నవిస్తాను అని అన్నాను ప్రతిగా అర్జునుడు ఏదో చెప్పబోతూ ఉంటే కృష్ణుడు ఆపి సంజయ ధృతరాష్ట్రుడి సభలో అందరూ వింటూ ఉండగా మొదట నా మాటలు చెప్పు ధర్మరాజుకు కోపం వచ్చింది అతడికి కోపం రావడం అంటే నీళ్లల్లో నిప్పు పుట్టడం కిందకి లెక్క ఆ కోపాన్ని ఆర్పడం మీకు సాధ్యపడదు అవశ్యంగా మీరు ఇప్పుడు చేయవలసిన పనులు ఏవి అంటే మీ దగ్గరున్న అన్ని సంపదల్ని యోగ్యులకు పంచిపెట్టండి మిత్రులు బంధువులు ఆశ్రితులు అందరినీ పిలిచి వాళ్ళు ఆనందించేటట్లు సత్కరించండి మీరంతా విందు వినోదాలతో మునిగి తేలండి ఇవన్నీ చేసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని యుద్ధానికి బయలుదేరండి ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను అంటే పాండు మహారాజు కోడలు ద్రౌపది కష్టం వచ్చినప్పుడు దుఃఖించి గోవిందా నన్ను కాపాడు అని ఆక్రోశించింది ఆ అప్పును నేనింకా తీర్చుకోలేదు నా గుండెల్లో ఇప్పటికీ బరువుగా ఉంది ఆ అప్పు తీర్చుకోవడానికి నేను రథం ఎక్కి గుర్రాలను అదిలిస్తుండగా రథంలో అర్జునుడు గాండివాణ్ణి ఎక్కుపెడితే మీరందరూ ఎక్కడికి వెళ్తారు కృష్ణుడు చెప్పాడు ఇదంతా అప్పటికే భయంతో వణుకుతున్న నాకు కృష్ణుడి మాటలతో చెమటలు పట్టాయి అంటూ చెప్పబోతున్న సంజయుడి మాటలకు ధృతరాష్ట్రుడు అడ్డు వచ్చాడు కృష్ణుడు సరే అర్జునుడు ఏమని చెప్పాడో చెప్పు అన్నాడు అప్పుడు సంజయుడిలా చెప్పాడు ధర్మరాజు బాగా అడిగితే ఇవ్వనని దుర్యోధనుడు అంటే ఇంకో మాట మాట్లాడే అవసరం మాకు లేదు మాకు కావలసింది కూడా అదే యుద్ధభూమిలో దుర్యోధనుడు బాణాల పాన్పు మీద పడితే ధర్మరాజు వనవాస కాలంలో కటిక నేల మీద పడుకోవడం వల్ల కలిగిన ఆయాసం పోతుంది సత్యాన్ని పట్టుకుని కష్ట నష్టాలను లెక్క చేయకుండా లోపల అణుచుకున్న కోపాగ్ని శత్రువులు అనే అడవిని దహించడానికి నాలుకలు చాచినప్పుడు ధృతరాష్ట్రుడి కొడుకులు యుధిష్ఠురుణ్ణి లెక్క చేస్తారు ప్రళయకాలంలో యముడిలాగా గత చేత పట్టుకుని విజృంభించే భీముణ్ణి చూసినప్పుడు గాని ఆ దుర్యోధనుడు రాజ్యభాగంలో సగం ఇస్తాను అని అనడు పెద్దపులి జింకల మీద దుమికినట్లు పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్లు మృత్యుదేవత సర్వజీవుల్ని కబలించినట్లు రుద్రుడు ప్రళయ తాండవం చేసినట్లు నకులుడు సహదేవుడు సాత్యకి అభిమన్యుడు యుద్ధరంగంలో తమ ప్రతాపం చూపినప్పుడు కౌరవులు సంధికి ఒప్పుకుంటారు యుద్ధరంగంలో గాంధీవం ధ్వని విని సగం ప్రాణాలు పోగొట్టుకొని ఆ మహాధనస్సు నుండి వెలువడిన శరపరంపరలతో మిగిలిన సగ ప్రాణం పోగొట్టుకొని చతురంగ బలాలు రక్తపు మడుగులో తేలినప్పుడుగాని రాజరాజుకు ఏది ఏది అని స్పష్టంగా కనిపించదు ఇన్ని మాటలెందుకు ఆ కౌరవులు శ్రీకృష్ణునే లెక్క చెయ్యరు మమ్మల్ని ఏం లక్ష్య పెడతారులే పదమూడు సంవత్సరాల పాటు పడరాని పాట్లు పడిన మేము మా తండ్రి భాగం కోసం పోరాడుతాం పోరాటంలో కౌరవులు గెలిస్తే ధర్మం కంటే అధర్మం బలవత్తరం అని అనుకుంటాం అంతేకాని మేము చేస్తున్నది తప్పు అని అనుకోము కృష్ణుణ్ణి ముందు పెట్టుకొని నడుస్తాము కాబట్టి యుద్ధంలో గెలుపు మాదే నా గాంధీవం లాగకుండానే వంగుతుంది తూనీరంలో నుండి బాణాలు తమంతకు తామే బయటపడుతుంటాయి ఖడ్గం తనంతట తానే వరలో నుండి బయటికి వస్తుంది కాబట్టి యుద్ధం తప్పకుండా జరిగి తీరుతుంది ఇప్పుడు నేను చెప్పినదంతా కౌరవ సభలో స్పష్టంగా చెప్పు బాహ్లీకుడు భీష్ముడు ద్రోణుడు కృపుడు అశ్వత్థామ విదురుడు శల్యుడు ఏం నిర్ణయిస్తారో అది జరుగుతుంది దుర్యోధనాదులు దీర్ఘాయువులు అవుదురుగాక అని అర్జునుడు చెప్పాడు అని సంజయుడు ముగించాడు అతడి మాటలు శ్రద్ధగా విన్న భీష్ముడు పైకి లేచి శ్రీకృష్ణుడు అర్జునుడు ఏకమై యుద్ధానికి నడవడమే జరిగితే ఆ ఇద్దరిని ఎదిరించడం ఎవరికీ సాధ్యం కాని పని అని దుర్యోధనుడు వంక తిరిగి భీష్ముడు దుర్యోధనా నీ మనసులో ఏముంది నీవు దేనికి భయపడవు ఎవరి మాటలు వినవు ఇప్పుడు వినకపోతే యుద్ధం జరిగేటప్పుడు వారు పడిపోయారు వీరు పడిపోయారు అనే మాటలు వింటావా నువ్వు వినేది దుర్మార్గులైన ఈ కర్ణుడు శకుని దుశ్శాసనుల మాటలేనా అని కోపంగా అన్నాడు కర్ణుడు చివ్వున తల పైకెత్తి భీష్మ రకంగా మాట్లాడడం న్యాయమేనా నేనేం చేశాను ఈ దుర్యోధనుడి ఉప్పు తిని బ్రతుకుతున్నాను దానికి కృతజ్ఞతగా నేను దుర్యోధను సమర్థించడం తప్ప అని అన్నాడు కర్ణుడు సమాధానంగా భీష్ముడు అది తప్పు కాదు కానీ నీ ప్రగల్భాలు విని ఈ దుర్యోధనుడు నువ్వు ఒక్కడివే పాండవుల్ని అంతం చేస్తావు అని నమ్ముతున్నాడు అని అందరి తిరిగి భీష్ముడు ఇలా చెప్తున్నాడు మొన్న గోగ్రహణ యుద్ధంలో ఈ కర్ణుడు ఏం చేశాడు తన తమ్ముడు సంగ్రామజిత్తును అర్జునుడు చంపితే కనీసం ఆ అర్జునుణ్ణి ఎదిరించాడా తను మహాశక్తిమంతుడు అయితే కౌరవుల్ని ఎందుకు గెలిపించలేదు అన్నాడు ద్రోణుడు భీష్ముణ్ణి సమర్థిస్తూ ఈ సాంతనవుడు చెప్పింది అక్షర సత్యం పాండవులను తక్కువగా అంచనా వేయకుండా సంధి చేసుకోవడం మంచిది అర్జునుడు తను చెప్పి పంపిన అన్ని పనులు చేయగలిగిన సమర్థుడు ఒక్కటి ఆలోచించండి వీరులెవ్వరూ విల్లంబలు ధరించరా మగతనం ఉట్టిపడేటట్టు బాణాలు వేసి శత్రువులను జయించరా మరి అందరికీ రాకుండా అర్జునుడికి ఒక్కడికే విజయుడు అనే పేరు ఎలా వచ్చింది భీష్మ ద్రోణాదులు చెప్పిన మాటలు ధృతరాష్ట్రుడి చెవులలో దూరినట్లు లేదు నింపాదిగా మళ్ళీ సంజయుడితో ధృతరాష్ట్రుడు సంజయ ఇక్కడ కౌరవ పక్షంలో ఎందరెందరో రాజులు సైన్యాలు మొహరించి ఉన్నాయి అన్న సంగతి ధర్మరాజుకు తెలుసా తనకు తోడుగా ఎవరున్నారన్న ధైర్యంతో దండెత్తి రావాలనుకుంటున్నాడు అన్నాడు మహారాజు మాటలకు సంజయునికి మూర్ఛపోయినంత పని అయ్యింది ఇన్ని మాటలు చెప్పినా వారి పక్షంలో వీరులెవరున్నారు అని అడుగుతున్నాడే ఈ పిచ్చి మహారాజు అనుకుంటూ తప్పదు కాబట్టి చెప్పిందే చెప్పడం మళ్ళీ మొదలు పెట్టాడు మహారాజా నీకు తెలియని వాళ్ళు ఆ పాండురాజు పక్షంలో ఎవరున్నారు ఎవరెవరని అడుగుతున్నావు కాబట్టి నాకు తెలిసింది చెబుతాను బకాసురుడు హిడింబుడు జరాసందుడు కీచకుడు లాంటి లోక ప్రసిద్ధులైన మహామహావీరుల్ని మట్టుపెట్టిన భీమసేనుడు అనే వీరుణ్ణి కౌరవసేన మీద తన ప్రతాపం చూపెట్టడానికి ధర్మరాజు వెంట పెట్టుకుని వస్తున్నాడు దేవతల భూమిలోకి స్వయంగా వెళ్ళి ఆ దేవతల అనుగ్రహంతో ఎన్నో అమోఘమైన విద్యలు సాధించుకుని వచ్చిన అర్జునుణ్ణి ఈ ధర్మరాజు వెంట పెట్టుకుని వస్తున్నాడు ఇక చెప్పడం ఆపు అన్నట్లు చెయ్యి పైకెత్తాడు ధృతరాష్ట్రుడు చాలు సంజయా చాలు నువ్వు ఇంకా ఎవరెవరి పేర్లు చెబుతావో వారందరూ ఎలాంటి వాళ్ళో నేను ఇదివరకే విని ఉన్నాను నువ్వు ఇంతకు మునుపే చెప్పావు ఆ భీముడు గురించి వాడొక్కడు చాలు నా వంశాన్ని సర్వనాశనం చేయడానికి ఆ భీముణ్ణి తలుచుకుంటే వణుకు పుడుతోంది రాత్రిళ్ళు వాడు గుర్తుకు వస్తే పట్టడం లేదు ఆ భీముణ్ణి గడియసేపైనా నిలువరించే వాళ్ళు దుర్యోధనుడి పక్షంలో ఎవరున్నారు అగ్నికి వాయువు తోడైనట్లు భీముడితో పాటు ఆ గాంధీవి కూడా యుద్ధరంగంలో హూంకరిస్తాడు కదా వీరిద్దరూ సరిపోరు అన్నట్లు ఆ కృష్ణుడి తోడు ఒకటి సంజయ ఆ పాండవులను గెలవాలనుకోవడం మిడతల మంటలో దూకడం లాంటిదని నాకు తెలుసు కాబట్టి వంశనాశనం కాకుండా శాంతి వహించడం మంచిది వాళ్ళందరూ ఒప్పుకుంటే దానికే ప్రయత్నం చేస్తాను అన్నాడు ధృతరాష్ట్రుడు అంతవరకు ఓపికగా అందరి మాటలు విన్న దుర్యోధనుడు అసహనం ప్రకటించాడు ఆ పాండవులంటే మీరందరూ ఎందుకంత భయపడుతున్నారు ఇంతవరకు అడవుల్లో కొండల్లో తిరుగుతున్న వాళ్లను పట్టుకొచ్చి ఆ కృష్ణుడు ఒక గుంపుగా నిలబెట్టాడు అంతే కదా వాళ్ళు అసలు యుద్ధం చేయగలరా మమ్మల్ని గెలవగలరా మా పక్షంలో లోక ప్రసిద్ధుడు భీష్ముడున్నాడు కృపుడు ద్రోణుడు ధనుర్విద్యకే గురువులు వాళ్ళు అశ్వత్థామ కర్ణుడు ఎలాంటి వాళ్ళు మీకందరికీ తెలుసు బాహ్లీకుడు సోమదత్తుడు భూరిశ్రవుడు శల్యుడు సైంధవుడు శకుని ఇంకా ఎంతోమంది ఎంతోమంది కౌరవపక్షంలో ఉన్నారు అందరూ నాతో సుఖ దుఃఖాలను సమ్మతిస్తారు నిప్పుల్లో దూకమన్నా దూకుతారు ఈదడానికి తెగిస్తారు తండ్రి ఇప్పుడు యుద్ధం వద్దు సంధి చేసుకుందాం అంటే మాకు అవమానం కాదా అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఒక్క భీమసేనుడికే నువ్వు ఎక్కువ భయపడుతున్నట్లున్నావు ఆ భీముడు గదా యుద్ధంలో నాకు సరిపోలడు అన్న సంగతి నీకు తెలియదా ఆ భీముడు నా దెబ్బలకు నేల కూలితే ఇక ఎదుట నిలబడి యుద్ధం చేయడానికి ఆ పక్షంలో ఎవడున్నాడు ఇవన్నీ తెలిసి మనోధైర్యం కోల్పోయిన ధర్మరాజు ఐదు ఊళ్ళైనా చాలు ఇవ్వండి అని ప్రాధేయపడుతున్నాడు భీముడు పోతే అర్జునుడు ఉన్నాడు కదా అనుకుంటావో ఏమో ఆ అర్జునుణ్ణి జయించడానికి నిర్జించడానికి మా కర్ణుడున్నాడు భీష్ముడున్నాడు దుశ్శాసనుడున్నాడు దుస్ప్రభుడు ఉన్నాడు దుర్ముఖుడున్నాడు వివింసతి వికర్ణుడు చిత్రసేనుడు నీ కొడుకులు ఒక్కొక్కడు ఒక్కొక్క లోకాన్ని జయించగలిగే వాళ్ళున్నారు ఇక పాండవులు ఐదు మంది ఎంత ఇవన్నీ పక్కన పెడితే కౌరవుల పక్షంలో పదకొండు అక్షౌహిణిల సైన్యం ఉంది మరి పాండవుల పక్షంలో చేరింది ఏడు లే లేకదా ఏ రకంగా చూసినా వాళ్ళు మమ్మల్ని జయించలేరు నువ్వు అనవసర భయాలు పెట్టుకొని తెలివి తక్కువ తనంతో దుఃఖిస్తున్నావు ఈ భూమి మాకే చెందుతుంది ఇది విధి నిర్ణయం ఎవ్వరూ తప్పించలేరు అని దుర్యోధనుడు చెబుతున్నాడు కొడుకు మాటల మీద విశ్వాసం సన్నగిల్లింది ధృతరాష్ట్రుడికి నాయనా ఆ పాండవులకు దేవతల అనుగ్రహం ఉంది ధర్ముడు ఇంద్రుడు మరుత్తు అశ్విని దేవతలు వాళ్ళని ఎప్పుడూ రక్షిస్తూ ఉంటారట అలాంటి వాళ్లను భీష్ముడు ద్రోణుడు జయించలేరు అర్జునుడు దేవతలకు సహాయం చేశాడట నా మనసెందుకో కీడు శంకిస్తోంది యుద్ధం ఎందుకు నాయన శాంతించు శాంతించు అన్నాడు ధృతరాష్ట్రుడు కొడుకుతో దేవతలు పాండవులకు సహాయపడతారని నువ్వు అనుకుంటున్నావు అది తప్పు ఎలాగంటే దేవతలు ఎవరు దేవత్వం అంటే ఏమిటి రాగద్వేషాలకు అతీతమైన వాళ్ళు దేవతలు నిజమైన దేవతలు ఏదో ఒక పక్షానికి సహాయపడరు అలా సహాయపడే సహాయపడేవాళ్లే అయితే పదమూడేళ్ల పాటు పాండవులు ఎందుకు అనుభవించారు అని దుర్యోధనుడు చెబుతూ ఉంటే ధృతరాష్ట్రుడు దుర్యోధన నువ్వు వితంటంగా వాదిస్తున్నావు నువ్వంటే నాకు ప్రాణం నాకే కాదు ఈ భీష్ముడికి కూడా మా మాట విను పాండవులకు వాళ్ళ భాగం ఇచ్చి అందరూ కలిసి సుఖంగా జీవించండి అని చెప్పాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు కలుగజేసుకుని దుర్యోధన ఆ కర్ణుణ్ణి నమ్మి నువ్వు ఇంతకు తెగిస్తున్నావు గోగ్రహణం సమయంలో కర్ణుడి శక్తి ఏ పాటితో తెలిసి రాలేదా అర్జునుణ్ణి ఎదిరించలేక నీ సైన్యమంతా వెనక్కి పారిపోయి వచ్చిందే మరిచిపోయావా అన్నాడు భీష్ముడు ఈ భీష్ముడు మాటిమాటికి నన్ను తిరస్కరించి మాట్లాడుతున్నాడు ఇక సహించడం నా వల్ల కాదు భీష్మ జరగబోయే యుద్ధంలో నువ్వు మరణించేంతవరకు నేను అడుగు పెట్టను అంతవరకు అస్త్ర సన్యాసం చేస్తున్నాను అని పౌరుషంగా సభను విడిచి వెళ్ళిపోయాడు కర్ణుడు అంతవరకు అందరి మాటలు వింటున్న విదురుడు ధృతరాష్ట్రుడితో మన వాళ్ళు తమలో తాము పోట్లాడుకుంటూ ఉంటే అది పాండవులకు లాభం అవుతుంది ఈ పిచ్చి మాటలన్నీ కట్టిపెట్టి నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది అన్నాడు ధృతరాష్ట్రుడితో సంజయుణ్ణి ఇంకా ప్రశ్నించి తెలుసుకోవలసిన అంశం ఏముంది అని ఆలోచించిన ధృతరాష్ట్రుడు నువ్వు ఉపప్లావ్యం నుండి తిరిగి వచ్చేటప్పుడు అర్జునుడు చివరిసారిగా ఏమి చెప్పాడు అని అడిగాడు సంజయుణ్ణి ధృతరాష్ట్రుడు మనసులో తర్జన భర్జనుడు పడుతున్నాడని ఒక స్థిర నిర్ణయానికి రావడానికి ఊగిసలాడుతున్నాడు అని గ్రహించిన సంజయుడు రాజా అర్జునుడు మొదట చెప్పిన మాటే చివరలో కూడా చెప్పాడు రాజ్యంలో సగభాగం ఇవ్వకపోతే ధృతరాష్ట్రుడి కొడుకులు అందరినీ తన బాణాగ్ని జ్వాలల్లో మండిస్తాను అన్నాడు ఆ మాట అన్న తరువాత నాకు ఎన్నో కానుకలు ఇచ్చి ఆదరంగా సాగనంపాడు అన్నాడు సంజయుడు అంతటితో ఆగలేదు ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి మరలా ప్రశ్నించాడు చివరగా ఇం ఇంకో మాట చెప్పు పాండవుల సైన్యానికి కౌరవుల సైన్యానికి తేడా ఎక్కడ వస్తుంది సంజయుడు తన కళ్ళు క్షణం పాటు మూసుకుని కృష్ణుడు అని సమాధానమిచ్చాడు ఏం కృష్ణుడు అంత గొప్పవాడా సంశయంతో అడిగాడు ధృతరాష్ట్రుడు ఎంత గొప్పవాడు అంటే అతడు ఏ పక్షంలో ఉంటే ఆ పక్షం గెలుస్తుంది నిశ్చయంగా చెప్పాడు సంజయుడు దుర్యోధనుడు ఉండబట్టలేక నువ్వు చెప్పే ఆ కృష్ణుడే జరాసందుడి దెబ్బకు మధుర నుండి పారిపోయి సముద్రం మధ్య ద్వారకలో ఇల్లు కట్టుకున్నాడు అన్నాడు వ్యంగ్యంగా ఎవరూ ఏమీ మాట్లాడలేదు సభంతా నిశ్శబ్దమైంది దుర్యోధనుడి నిశ్చయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది యుద్ధం అనివార్యం అనుకుంటూ ఒక్కొక్కరే లేచి సభను విడిచి తమ తమ గృహాలకు వెళ్ళారు ఈ సభ ముగిసింది మీరింతవరకు ఇరవై ఏడవ విభాగం విన్నారు ఇరవై ఎనిమిదవ విభాగం వినుటకు మా తదుపరి వీడియోలను వీక్షించండి అన్ని వీడియోలను వీక్షించుటకు మా ఛానల్ వినిపిస్తా వింటారాను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.